नमस्ते वेलकम टू हेलो डॉक्टर प्रपंच एमएस डे अंटे मल्टीपल स्क्लेरोसिस डे अधिकारिकंगा मे 30న గుర్తించబడింది అయితే ఈ సంవత్సరం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ డే యొక్క థీమ్ ఏంటి అంటే కనెక్షన్స్ ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని అందరూ ఒంటరిగా చేయడం ఒంటరిని చేయడం పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాధితో బాధపడే వారికి ఎలాంటి ధైర్యం చెప్పాలి వాళ్ళకి ధైర్యం చెప్పేలాగా మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి కొన్ని సంఘాలను నిర్మించడం వలన వాళ్ళు ఎలా స్వీయ సంరక్షణతో పాటు ఎలా ఉండాలి ఆరోగ్యకరమైన జీవనాన్ని వాళ్ళకి ఎలా ప్రోత్సహించాలి అనే వాటి గురించి అలాగే సామాజిక అవరోధాలను సవాలు చేయడానికి కూడా మనమందరం ఆలోచించాల్సిన సమయం ఇది ప్రజలకు ఎస్పెషల్లీ ఈ వ్యాధి అవగాహనను విస్తరించడానికి ఎంఎస్ మ్యాటర్స్ ఉద్యమంలో ఎంఎస్ నిపుణులుగా ఉన్న డాక్టర్స్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి డాక్టర్ బి వెంగమ్మ గారు డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ మనతో ఉన్నారు అలాగే నిమ్స్ హైదరాబాద్ నుండి డాక్టర్ ఎంఎల్ నిహారిక గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నుంచి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అండ్ అలాగే సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్ నుండి డాక్టర్ సిహెచ్ రత్నకిషోర్ గారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు అండ్ అలాగే జేపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి నుంచి డాక్టర్ ఎం జయప్రకాష్ గారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఈ రోజు మనతో ఉన్నారు సో ఎంఎస్ కి సంబంధించి అసలు ఎంఎస్ అంటే ఏంటి రావడానికి గల కారణాలు ఏంటి వచ్చిన తర్వాత సింప్టమ్స్ ఎలా ఉంటాయి అసలు ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ తో బాధపడే పేషెంట్స్ యొక్క దినచర్య ఎలా ఉంటుంది వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి వీటన్నిటి గురించి కూడా డాక్టర్స్ తో మాట్లాడదాము మనతో పాటు వీళ్ళందరూ ఉన్నారు హలో డాక్టర్ నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ వెంగమ్మ గారు ఫస్ట్లీ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఇప్పుడు వింటున్నాము సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే అసలు ఏంటి మేడం మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నది నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల కింద వస్తుంది ఇది ఒక కొంచెం అరుదైన వ్యాధే కానీ కొన్నిసార్లు తీవ్ర వైకల్యం కూడా సంబంధించవచ్చు మామూలుగా ఇది ఎలా వస్తుంది దీని ఎందుకు వస్తుంది అంటే సాధారణంగా మన రోగ నిరోధక శక్తి అదే దాన్నే ఇమ్యూనిటీ అంటారు ఆ ఇమ్యూనిటీ మనకు వ్యాధిని కలిగజేసే బ్యాక్టీరియా వైరసెస్ మొదలైన సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కలిగించే దానికి యాంటీబాడీస్ తయారు చేస్తాయి కానీ ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ లో ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన నాడీ వ్యవస్థనైతే ఏదైతే పొరల్లాగా కవర్ చేస్తూ ఉంటుందో మైలిన్ అని అదొక ఇన్సులేటింగ్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది దాంట్లో కొవ్వు పదార్థాలన్నీ ఉంటాయి దానికి సంబంధించిన యాంటీబాడీస్ మన రోగ నిరోధక వ్యవస్థ దానికి యాంటీబాడీస్ తయారు చేయడం వల్ల మెదడు నాడీ మండలాలకు వ్యతిరేకంగా దండయాత్ర చేసి దాన్ని స్వశరీర వ్యతిరేక యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు బేసిక్గా మన రోగ నిరోధక శక్తి మన నాడీ వ్యవస్థలో ఉండే పొర మైలిన్ సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం వల్ల వచ్చే జబ్బే మల్టిపుల్ స్క్లెరోసిస్ అండి ఓకే మీరు చెప్పండి మ్యామ్ జనరల్ గా కామన్ గా కాజెస్ అంటే ఏం చెప్తారు మ్యామ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే ఈ జబ్బు బేసిక్ గా ఒక కారణం వల్ల వస్తుంది అన్నట్లు ఇప్పటికైతే అవగాహన లేదమ్మా కొన్ని కారణాలు ఉంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే ఛాన్స్ అవకాశం పెరుగుతుంది లైక్ జన్యుపరంగా మనలో ఉండే తేడా మన పేరెంట్స్ నుంచి మనకి సంక్రమించిన కొన్ని జీన్స్ లేదు మన చుట్టూతో ఉండే పరిసరాల్లో తేడా చిన్నప్పటి నుంచి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రిపీటెడ్ గా రావడం చిన్న వయసులో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కి మనం ఎక్స్పోజ్ అవ్వడం లేదు కొన్ని సంవత్సరాల పాటు వైటమిన్ డి3 లోపం ఉండడం ధూమపానం ఎక్కువ చేయడం ఉబ్బకాయం ఉండడం వీటన్నింటి వల్ల మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది అంతే తప్ప డైరెక్ట్ గా ఈ కారణం ఉంటే ఈ డబ్బు వచ్చేస్తుంది అన్నట్లయితే రైట్ నౌ నో డెఫినెటివ్ అసోసియేషన్ ఏమీ లేదు ఒక్కవేళ ససెప్టబుల్ ఇండివిజువల్ అంటే ఎవరికైతే జన్యు లోపం ఉన్నదో అతను గనక ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్ కి ఎక్స్పోజ్ అయితే అంటే పరిసరాల్లో ఉన్న తేడాకి గనక ఎక్స్పోజ్ అయితే వాళ్లలో మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎటువంటి వాళ్ళు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అండ్ దీన్ని జెనెటికల్ గా కూడా వస్తుంది అని మనం అనుకోవచ్చు అంటారా డాక్టర్ ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చేదానికి పర్టికులర్ వాళ్ళకి వస్తుందని మనం స్పెసిఫిక్ గా చెప్పలేము కానీ యూజువల్ గా ఇది సాధారణంగా మనం మామూలుగా చిన్న వయసు వాళ్ళకి ఎస్పెషల్లీ 18 నుంచి 30-40 ఏళ్ల వయసు వాళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అండ్ కొంతమందికి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనకి కొంత ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది
జెనెటిక్ గా వస్తుందా లేదా అనేది మనం యూజువల్ గా చెప్పలేం. కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయితే దీంట్లో ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరు ఆల్రెడీ ఎంఎస్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి ఎంఎస్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. అంతేగాని ఒకళ్ళకి ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ జనరేషన్స్ లో అందరికీ వస్తుంది అనేది మనం చెప్పడానికి అలాంటిది అయితే ఏం లేదు. కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే డాక్టర్, కొన్ని డిసీజెస్ తీవ్రత కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ తీవ్రత ఎటువంటి వారిలో ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు మనం? అండ్ ఇండియాలో కూడా కేసెస్ అనేది ఎలా వస్తున్నాయి? మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మేడం. అంటే బాడీలో మన ఓన్ గానే సెల్స్ డిస్ట్రక్షన్ డ్యూ టు ఆటో ఇమ్యూనిటీ వల్ల మన ఓన్ గా నరువులో ఎక్సాన్ మైలేషియస్ అవన్నీ డామేజ్ అవడం వల్ల వస్తూ ఉంటాయి మేడం. ప్రీవియస్ గా అంతా కూడా ఇండియాలో ఇన్సిడెంట్ 7-10% పర్ 1 lakh పాపులేషన్ ప్రీవియస్ గా కూడా ఇంతకుముందు ఉన్నాయి మేడం ఇవన్నీ. కానీ ఇప్పుడు అఫోర్డబిలిటీ వల్ల, న్యూరాలజిస్ట్ కొంచెం సంఖ్య పెరగడం వల్ల, పేషెంట్ లో అవేర్నెస్ వల్ల కూడా ఎంఆర్ఐ అఫోర్డబిలిటీ, ఎంఆర్ఐ 3 tests ఇమేజెస్ ఇవన్నీ కూడా సకాలంలో వచ్చి వాళ్ళ సింప్టమ్స్ చెప్పి డయాగ్నోస్ చేసుకునే దాని వల్ల మన ఇన్సిడెన్స్ ఎక్కువగా తెలుస్తున్నాయి మేడం. ప్రజెంట్ ఇంతకు ముందు కూడా ఉండేటి మేడం, కాకుంటే అంత అవేర్నెస్ ఉండి ప్లస్ అన్ని ప్లేసుల్లోకి క్వాలిఫైడ్ న్యూరాలజిస్ట్ ఉండి దాని సస్పిషన్ వచ్చి సింప్టమ్స్ చెప్పినప్పుడు దాని సస్పిషన్ చేసి పేషెంట్ యొక్క అఫోర్డబిలిటీ పెట్టింది దాని వల్ల ప్లస్ అవేర్నెస్ ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ కూడా బాగా మనకి లిబరల్ గా వచ్చిన దాని వల్ల మనకి ఇన్సిడెన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా అయితే వెస్టర్న్ కంట్రీస్ లో లాటిట్యూడ్ అంటారు కదా మేడం, భూమధ్య రేఖకి దిగువ భాగంలో ఎగువ భాగంలో వైట్ పీపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ, సర్టన్ ఎప్స్టైన్ బార్ వైరస్, సమ్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్, అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్, ఇరిటబుల్ బౌల్ డిసీజెస్, ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్ గా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. అంటే మ్యామ్, జనరల్ గా సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ ఎంఎస్ వచ్చింది అని చెప్పి ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటారు? ఈ ఎంఎస్ కు సంబంధించిన సింప్టమ్స్ మన నాడీ వ్యవస్థలో బ్రెయిన్ కానీ, ఆప్టిక్ నర్వ్ కంటికి సంబంధించిన నరాలు కానీ, స్పైనల్ కార్డ్ వెన్నుపూసకు సంబంధించి వెన్నుపాముకు సంబంధించి రావచ్చు. ఈ సింప్టమ్స్ బాడీలో ఎక్కడ ఏ నాడీ వ్యవస్థను బట్టి సింప్టమ్ అఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి సింప్టమ్స్ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు మైల్డ్గా ఉండి యాక్చువల్గా అంత సీరియస్ కాకుండా ఇగ్నోర్ చేసి అందుకనే చాలాసార్లు లేట్గా వస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాలా తీవ్రతంగా కూడా ఉంటుంది. ఇదేంటంటే ఈ నాడీ వ్యవస్థలో ఏ భాగము ఎంత తీవ్రతంగా అఫెక్ట్ అయింది, యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి దాన్ని బట్టి ఉంటుంది. బేసిక్గా కొన్నిసార్లు తిమ్మిరి ఒక పక్క చేయి కాలు తిమ్మిరి పట్టడం లేదా మొద్దు బారి పడిపోవడం లేదా ఒక చేయి కాలు సచ్చబడిపోవడం లేదా నడుస్తూ ఉంటే అస్థిరత బ్యాలెన్స్ లేకపోవడం, అలాగే ఒక కన్ను చూపులో తేడా రావడం అంటే కన్ను పూర్తిగా కనిపించకపోవడం లేదా డబుల్ విషన్ అంటారు, రెండు ఒక వస్తువు రెండుగా కనిపించడం, అలాంటి సింప్టమ్స్ కూడా ఉండొచ్చు. లేదంటే కొన్నిసార్లు బ్యాలెన్స్ లేకుండా నడవలేకపోవడం, లేకపోతే ఏదైనా చేతుల్లో కాళ్ళలో పనిచేస్తూ ఉన్నప్పుడు సమన్వయం లోపించడం అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటారు, అలాగే మాటలో తేడా రావడం కానీ, ఇంకా కొన్నిసార్లు మన ఆలోచన శక్తిని కూడా తగ్గించేసి సరిగా ఆలోచించలేకపోవడం, లేకపోతే దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఎలా మన థింకింగ్ కెపాసిటీని కూడా మార్చే ఇది ఉంటుంది. కొన్నిసార్లు ఇది అలసట రావడం, బడలికగా ఉండడం, లేకపోతే హీట్లు ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎండకు అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ అవడం, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంటే సింప్టమ్స్ అన్నది చాలా వేరీడ్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం డాక్టర్లకి కష్టం, అలాగే రోగులు కూడా వెంటనే డాక్టర్లను కన్సల్ట్ అవ్వాలి అన్నది కూడా గుర్తించలేకపోవచ్చు. అండ్ మ్యామ్, వింటూ ఉంటున్నాము లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ తో అసోసియేట్ అయ్యి ఆప్టిక్ న్యూరైటిస్ అనేది కూడా ఒకటి ఉంటుంది వస్తుంది అని చెప్పి. సో ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఏంటి అసలు, అండ్ దాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు, అసలు ఎలా ఉంటుంది మ్యామ్? ఆప్టిక్ న్యూరైటిస్ గురించి చెప్పే ముందు మల్టిపుల్ స్క్లెరోసిస్ లో ప్రధాన అంశం డిమైలినేషన్. డిమైలినేషన్ అంటే ఏంటంటే నరం చుట్టూతో ఉండే మైలిన్ పొర క్రమేపి కరిగిపోవడం. సో అదే పొర, మైలిన్ పొర కంటి నరం చుట్టూతో కూడా ఉంటుంది. కంటి నరం చుట్టూతో ఉన్న మైలిన్ పొర కరిగిపోతే దాన్ని ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు. ఇంకా లక్షణాలు ఆప్టిక్ న్యూరైటిస్ గురించి అంటే కంటి చూపు మందగించడం, కలర్స్ సరిగా పట్టుకోలేకపోవడం, ఐడెంటిఫై చేయలేకపోవడం, కంటి మూమెంట్ తో అంటే కన్ను అటు ఇటు తిప్పడం వల్ల కంటి నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు మనం తరచూ చూస్తుంటాం. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్
ది మూమెంట్ మీకు లక్షణాలు కనిపించిన వెంటనే లోకల్ గా ఉన్న డాక్టర్ ని కలిస్తే కనుక తను ఒకసారి చూసుకొని ఆప్టిక్ న్యూరైటిస్ డయాగ్నోసిస్ చూసుకొని దెన్ స్టీరాయిడ్స్ స్టార్ట్ చేస్తారు అండ్ కన్సర్న్ స్పెషలిస్ట్ కి రెఫర్ చేస్తారు అవసరాన్ని బట్టి. ఒకవేళ బేస్ లైన్ విజన్ అంటే కంటి చూపు మందగించడం చాలా చాలా ఎక్కువ ఉంది, కంటి చూపు సరిగా కనపడడం లేదు, ఈవెన్ లైట్ అవి కూడా సరిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనే పక్షంలో, ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్న పక్షంలో అదర్ ఆప్షన్స్ అంటే రక్త మార్పిడి, ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ ఆర్ ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ స్టీరాయిడ్ తో పాటు ప్యారల్ గా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సార్ రత్నకిషోర్ గారు, ఎంఎస్ కి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది సార్, తగ్గుతూ ఉంటుందా వ్యాధి? ఎంఎస్ అనేది మనం ఇంతకుముందే విన్నట్టుగా ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే ఒక 10 ఏళ్ల ముందు చూసుకుంటే ఈ ఇలాంటి డిసీజెస్ కి పెద్ద ట్రీట్మెంట్లు ఉండేవి కావు, ఏవో కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం ఉన్నాయి, అవి కూడా చాలా ఖరీదుతో కూడుకున్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ 10 ఇయర్స్ లో బికాస్ ఆఫ్ మాలిక్యులర్ రీసెర్చ్, అంటే చాలా మాలిక్యులర్ రీసెర్చ్ వల్ల మనకి కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవే అందుబాటులోకి వచ్చాయి. ఎంఎస్ కి మెయిన్ గా అంటే క్యూర్ చేసే ట్రీట్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆపేదానికి ట్రీట్మెంట్, ఈ రెండు రకాలుగా మనం ఆలోచించాల్సి వస్తుంది. అంటే క్యూర్ అంటే కంప్లీట్ గా ఎంఎస్ క్యూర్ చేయడానికంటూ అట్ ప్రెసెంట్ ఈ ప్రస్తుతంలో అయితే మనకి ట్రీట్మెంట్ అట్లాంటివి ఏమి అందుబాటులో లేవు. కానీ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటే ఎంఎస్ యొక్క పరిస్థితిని తగ్గించడానికి అంటే దాని తీవ్రతను తగ్గించడానికి ఫర్దర్ గా ఇంకా ఇంప్రూవ్ ఎక్కువ కాకుండా ఆపడానికి ఇటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. అవి కూడా ప్లస్ ప్రస్తుతం మందులు కూడా మన ఇండియాలోనే తయారు చేయడం వల్ల వాటి ఖరీదు కూడా చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక 10 ఇయర్స్ తో పోల్చుకుంటే ఒక్కొక్క ఇంజక్షన్ 10,000, ఒక్కొక్క 1 మంత్ ట్రీట్మెంట్ 30,000, 40,000 అయ్యే ట్రీట్మెంట్స్ ఇప్పుడు ప్రతి నెల 2-3 వేల రూపాయల లోనే ట్రీట్మెంట్ చేసుకునే దానికి తగ్గ ఇది ఇప్పుడు పరిస్థితులు మనకి ఏర్పడ్డాయి. ఓకే. అండ్ డాక్టర్ జయప్రకాష్ గారు, ఈ ఎంఎస్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ని డిజబిలిటీగా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటున్నట్టు మనం వింటున్నాము, సో డిజబిలిటీగా చూడొచ్చా మనం ఈ వ్యాధిని? మేడం షూర్ మేడం, డెఫినెట్ గా. ఎందుకు అంటే డిజబిలిటీ అనేది మామూలుగా అదర్ న్యూరలాజికల్ కండిషన్స్ లో కూడా లైక్ స్ట్రోక్ ఇవన్నీ పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా ఉంటాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇస్ నథింగ్ బట్ ఇస్ మెయిన్ గా బ్రెయిన్ ని స్పైనల్ కార్డ్ ని అఫెక్ట్ అవుతారు మేడం. ఏ పార్ట్ లో అయితే అఫెక్ట్ అవుతారో వాళ్ళకి కొంచెం కంటి చూపు పోవడము, లేకుంటే కాళ్ళు దిమ్మలు పట్టడము, నొప్పి రావడము, బ్యాలెన్స్ పోవడము, వర్క్ చాలా కంప్లైంట్స్, అంటే ఏ పార్ట్ లో పోయి ఇన్వాల్వ్ అవుతారో ఆ పార్ట్ మనకి డ్యామేజ్ అవుతారు. కాబట్టి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు డిజబిలిటీ. ఓకే. అండ్ డాక్టర్ వెంగమ్మ గారు, బేసిక్ గా చాలా మంది పేషెంట్స్ ఏంటంటే కొంతమంది ఇమ్మీడియట్ గా డయాగ్నోస్ చేసుకుంటారు, కొంతమంది స్టేజెస్ పెరిగే కొద్దీ కూడా డయాగ్నోస్ చేసుకోలేకపోతారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, కన్సల్టేషన్ కి వస్తారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేజెస్, ఈ ఎంఎస్ అనేది లాంగ్ టర్మ్ క్యూరబుల్ అనుకోవచ్చా మేడం? అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఎంఎస్ ఎందుకు వస్తుందన్నది డెఫినెట్ గా కారణం లేదు. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ అనుకోండి, ట్యూబర్క్లోస్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందని తెలుస్తోంది. అలాగే దీనికి డెఫినెట్ కారణం లేదు, కానీ దీనికి డెఫినెట్ కారణం లేదు కాబట్టి ట్రీట్మెంట్ కూడా డెఫినెట్ గా చెప్పలేమన్నమాట. అంటే ఇప్పుడు దీనికి ఇది ఒకటి జెనెటిక్ గా రావచ్చని, ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అని, ఒకటి ఇన్ఫెక్షన్స్ అని, ఇలా మల్టిపుల్ గా అంటే ఒక్కొక్క కారణం ఉండొచ్చు అని ఇంకా ఈ స్టేజ్ లోనే ఉంది కాబట్టి దీనికి డెఫినెట్ గా అయితే ట్రీట్మెంట్ లేదు. కానీ ఇప్పుడు చాలా ప్రస్తుతం అంటే గత 3 దశాబ్దాల్లో చాలా కొత్త మందులన్నీ వచ్చాయి. ఈ మందుల వల్ల ఏంటంటే ఈ జబ్బు ఒకటి ఎక్కువగా ఉన్నప్పుడు సీరియస్ గా రావడం లేదా మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మళ్ళీ మళ్ళీ రావడం జరిగినప్పుడు వాళ్ళకి అంటే డిజబిలిటీ కూడా పెరగొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కొత్త మందుల వల్ల ఒకటి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సివియర్ గా వచ్చినప్పుడు అది పూర్తిగా రికవర్ అయ్యడానికి స్టీరాయిడ్స్ అలాంటి మందులు వాడతాము, మిథైల్ ప్రెడ్నిస్లోన్ అని. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ముఖ్యంగా ఈ జబ్బు యొక్క ముఖ్య లక్షణం రిలాప్సింగ్ అంటారు, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, అలా రాకుండా ప్రివెంట్ చేసేదానికి కూడా మందులు చాలా వచ్చాయి. అలాగే ముఖ్యంగా ఈ మందులు వాడుతూ ఉండాలి, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, స్పీచ్ థెరపీ ఉంటే స్పీచ్ వాళ్ళకి అవన్నీ చేస్తూ ఉండాలి, రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ముఖ్యంగా ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్, దీన్నే డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీ అంటారు. అంటే ఏదైతే ఆటో ఇమ్యూన్ సిస్టమ్, మన ఓన్ బాడీ, మన ఓన్ బాడీలోని మైలిన్ కోసం యాంటీబాడీస్ వస్తున్నాయో వాటిని వ్యతిరేకించే విధంగా ఈ మందులు ద్వారా
వాడటం వల్ల మళ్ళీ మళ్ళీ వచ్చే అటాక్స్ ను తగ్గించవచ్చు అన్నమాట. రిలాప్సెస్ అంటారు. ఇదేమవుతుందంటే మొదటిసారి వచ్చినప్పుడు పూర్తిగా రికవరీ కాకపోవచ్చు, 90% రికవరీ అయిపోయి 10% ఉంటుంది. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 70% రికవరీ అయిపోయి 30% డెఫిసిట్ లాగా మళ్ళీ డిజబిలిటీ ఉంటుంది. అలా ఎన్ని అటాక్స్ ఎక్కువ వస్తే అంత డిజబిలిటీ ఎక్కువ అయిపోయి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని ఫస్ట్ టైం వచ్చిన వెంటనే ఈ మందులన్నీ వాడితే ఒకటి మళ్ళీ మళ్ళీ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, రెండవది ఆ వచ్చిన అటాక్స్ను కూడా పూర్తిగా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. క్యూర్ ఎందుకు లేదని చెప్తున్నానంటే ఇంకా డెఫినెట్గా ఇది ఫలానా దీని వల్ల వచ్చిందని డెఫినెట్గా చెప్పలేం కాబట్టి క్యూర్ లేకపోవచ్చు కానీ బట్ తప్పకుండా జబ్బున మల్టిపుల్ స్క్లెరోసిస్ అయితే నియంత్రించవచ్చు అన్నమాట. అంటే ఈ మందులు వాడటం వల్ల ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిగ్రస్తులు మామూలు వాళ్ళలాగా అందరిలాగా కూడా జీవించవచ్చు. ఓన్లీ థింగ్ దే షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, ఫిజికల్ థెరపీ, యోగా, ఎక్సర్సైజ్, మందులతో పాటు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే దే కెన్ హ్యావ్ ఎ యాక్టివ్ లైఫ్ అండ్ నార్మల్ లైఫ్ కూడా ఉంటారు. అండ్ డాక్టర్ నిహారిక గారు, మల్టిపుల్ స్క్లెరోసిస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి మేడం? అండ్ అంటే ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మల్టిపుల్ స్క్లెరోసిస్ కి డయాగ్నోస్ చేయడానికి ఇట్సెల్ఫ్ మాకు ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది. డయాగ్నోస్టిక్ క్రైటీరియాలో వ్యాధి లక్షణాలు, పేషెంట్ కి ఏ వ్యాధి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు అలాగే ఉన్నాయా, పెరుగుతూ ఉన్నాయా, అటాక్స్ ఎన్నిసార్లు ఈ లక్షణాలు వచ్చిపోయినాయి అనే దాన్ని బట్టి, ప్లస్ ఎంఆర్ఐలో మనకు మల్టిపుల్ స్క్లెరోసిస్ కి సంబంధించిన చేంజెస్ ఉన్నాయా, పెద్ద మెదడు కావచ్చు, చిన్న మెదడు కావచ్చు, వెన్నుపూస కావచ్చు, వీటిలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, మల్టిపుల్ స్క్లెరోసిస్ కి సంబంధించిన చేంజెస్ ఉన్నాయా లేదా, దాన్ని బట్టి డయాగ్నోసిస్ చేసుకుంటాం. సో రెగ్యులర్ ఫాలోఅప్ లో పెట్టుకున్నప్పుడు పేషెంట్ కొత్తగా తనకి ఏదైనా వ్యాధి లక్షణాలు రిపోర్ట్ చేస్తున్నా లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ కి ఒకసారి ఎంఆర్ఐ చేస్తాం, దెన్ సంవత్సరానికి ఒకసారి ఎంఆర్ఐ చేసుకుంటూ పోతాం. ఎంఆర్ఐ లో ఏమన్నా కొత్తగా మల్టిపుల్ స్క్లెరోసిస్ కి సంబంధించిన చేంజెస్, లీజన్స్ ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు ట్రీట్మెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటే చేంజ్ చేస్తాం. ఫస్ట్ లైన్ ఏదైతే ఫస్ట్ పేషెంట్ కి అనుకూలమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామో దాని మీద హైయర్ లెవెల్ ఆఫ్ మెడికేషన్ తీసుకుంటాం. అంటే డాక్టర్ రత్నకిషోర్ గారు, బేసిక్ గా పేషెంట్ ఉన్న కండిషన్ ని బట్టి, పేషెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారో చూసి దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. అయితే పేషెంట్ తరపున వాళ్ళు ఎలా వాళ్ళు చూస్ చేసుకోవాలంటారు, ఎలా డిసైడ్ అవ్వాలి, ఎటువంటి ఫ్యాక్టర్స్ ని చూసి డిసైడ్ అవ్వాలంటారు? అంటే పేషెంట్ ఫస్ట్ ఈ ఎంఎస్ లో మనకి అక్యూట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్, క్రానిక్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇమీడియట్ గా వచ్చిన వెంటనే, అంటే ఎంఎస్ అటాక్స్ వచ్చిన వెంటనే ఆ ఇమీడియట్ అటాక్స్ ని తగ్గించడానికి అది ఏ పేషెంట్ అయినా కూడా మనకి ఇమీడియట్ గా స్టీరాయిడ్స్ లాంటివి వాడతారు. సో యూజువల్ గా దాని వల్ల ఏమంటే ఇమీడియట్ గా వ్యాధి తీవ్రత తగ్గి తిరిగి తన ఫంక్షన్ ని, మన అంటే తన మొబిలిటీ కానీ మిగతా అన్ని మిగతా ఏదైనా ఉన్న సిమ్టమ్స్ ని తగ్గించడానికి ఇమీడియట్ గా స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తాయి. ఈ ఒకసారి అటాక్ వచ్చి మళ్ళీ మళ్ళీ అటాక్స్ వస్తున్న వాళ్ళలో మనకి ఆ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్ రత్నకిషోర్ గారు, సో చాలా వరకు స్టెరాయిడ్స్ అనేది వాళ్ళు వాడుతూ ఉండాలి, ఇయర్స్ టుగెదర్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయా అనుకోవచ్చా? స్టీరాయిడ్స్ అనేవి కంటిన్యూగా వాడే మందులు కాదు. స్టీరాయిడ్స్ ఓన్లీ మనం ఆ అక్యూట్ వ్యాధి వచ్చిన సిమ్టమ్స్ వచ్చిన ఫస్ట్ 1 నుంచి 2 వారాల నుంచి 4 వారాల లోపలే వాడతాం అంతే. అది కంటిన్యూగా వాడి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు యూజువల్ గా ఉండవు. 2 నుంచి 4 వారాలు వాడినప్పుడు అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో వాడితే, సరైన మోతాదు వాడితే యూజువల్ గా మందు దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ డాక్టర్ జయప్రకాష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు ఈ మెడికేషన్స్ ఇవ్వడము, డాక్టర్ ఆథరైజేషన్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం, వీటితో పాటు ఇంకా ఏమైనా అదర్ స్టెప్స్ అనేవి పేషెంట్ కి హెల్ప్ చేస్తాయా ఈ ఎంఎస్ ని మేనేజ్ చేయడం కోసం? డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీనికి డిజబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి దీనికి సైకలాజికల్ సపోర్ట్ డెఫినెట్ గా అవసరం మేడం. దాంట్లో ఎక్కువగా మేజర్ పార్ట్ వచ్చి డిప్రెషన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్, ఒకసారి హీట్ ఎక్కువ, బాడీ ఉంటే కూల్, ఇట్లాంటివన్నీ స్ట్రెస్ మేనేజ్మెంట్ లైక్ యోగా, టాయ్, ఇవన్నీ బ్యాలెన్స్, హై న్యూట్రిషన్ డైట్, ఇవన్నీ కూడా డెఫినెట్ గా రోల్ ఉంటారు మేడం, ఖచ్చితంగా ఉంటాయి. 50% వచ్చి ఈ మెడికల్ మేనేజ్మెంట్ అయితే 50% వచ్చి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ డైట్ కానీ, డైట్ న్యూట్రిషన్ డైట్ కానీ, లేకపోతే ఫిజియోథెరపీ కానీ, థెరపీస్ కానీ చాలా ఉంటాయి మేడం. ఇవన్నీ కూడా లేటర్ లో ఒకసారి డిసీజ్ వచ్చేసి డిజబిలిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇదే మేజర్ రోల్ మేడం.
ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా పాల్గొని చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఎన్నో మిత్స్ ఉన్నాయి సో వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు ఈ రోజు మీరందరూ కూడా పాల్గొని సో ఎంఎస్ వచ్చిన పేషెంట్ ని ఎలా చూడాలి వాళ్ళకి ఎటువంటి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి అండ్ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ ఎలా ఉండాలి వాళ్ళ ఫుడ్ చేంజెస్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళు ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో ట్రీట్మెంట్స్ ఎటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా ఎంతో అవేర్నెస్ కల్పించారు సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్.